అసెంబ్లీ ఎన్నికల వేళ హడావిడి నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసి ఎలక్షన్ హీట్ను పెంచారు గులాబీ బాస్. ఆ తర్వాత కాంగ్రెస్ దరఖాస్తులు స్వీకరించి వడపోత కార్యక్రమంలో బిజీగా ఉన్నారు హస్తం నేతలు. దీంతో క్యాండిడేట్స్ ఎంపిక రంగంలో దిగింది బీజేపీ. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న కమలం పార్టీ ఇవాల్టి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు పోటీలో నిలిచే ఆశావాహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు అప్లికేషన్లను తీసుకోనున్నారు. ఇక ఈ ప్రక్రియ కోసం ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తుంది బీజేపీ. అప్లికేషన్ల స్వీకరణ అనంతరం పరిశీలన కోసం స్క్రీనింగ్ కమిటీ నియామకం చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి 3 ఎంపిక చేసి హైకమాండ్కు లిస్టు పంపనున్నారు. అధిష్టానం ఫైనల్ చేశాక ఈ నెల 17వ తేదీ తర్వాత అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉంది. ఎంపీలందరూ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి తమ భవితవ్యం తేల్చుకోవాలంటూ బీజేపీ హైకమాండ్ ఆర్డర్ వేసింది. అయితే లోక్సభ బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్న నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖతగా లేనట్టు తెలుస్తోంది. దీంతో అసెంబ్లీ స్థానాల దరఖాస్తులపై ఆసక్తి నెలకొంది.